అస్సగా 70-80 వయసులు చేస్తావా నువ్వు? నేను ఇప్పుడు నిన్ను అడగాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ. అమ్మో ఎట్లా చేస్తావయ్యా తండ్రి నువ్వు అన్ని వరుస పెట్టి. యాక్చువల్గా మనం మా గొంతుతో చేస్తేనే కాసేపటి గొంతు పోతుంది. నువ్వు నీది కాని గొంతులు 70-80 చేయడం అంటే అసలు ఎట్లా కాపాడుకుంటావు? ఏం తాగుతావు? ఏం తింటావు నువ్వు? మంచిని తాగుతా. రాజు వద్దు, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు సినిమా టైలాగ మంచిని తాగేం తింటావు? నీతిని తింటావా? సరే ఇప్పుడు నేను అడుగుతాను, అవి చెయ్యి ఫస్ట్. సరే ఫస్ట్ నుంచి ఇది అడుగుతా. బిగ్ బాస్ అయిపోయిందిగా, బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది కనుక సరేలే నేను మధ్యలో అడుగుతా. ఇప్పుడైతే ఇది అడుగుతా. ఎల్బి శ్రీరామ్ గారు, నాకెంత సంతోషంగా ఉంది. మరి ఎట్టనుకుంటున్నారు, మరి లియో ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూయింగ్ అంటే మామూలుగా ఉండదు. నా బూత్ నా భవిష్యత్ అనమాట. ఏటంటావు అక్కయ్యా? వచ్చే సత్యనారాయణ గారు, మరి ఏం చేసుకున్నా గారు, మరి లియో అంటే నాకు ఎవరు గుర్తొస్తారు? మరి నాగార్జున గారు, ఎవరు? బాలకృష్ణ గారు గుర్తొస్తారు, ఎందుకంటే లియో సినిమాలు చాలా ఉన్నాయి. నరసింహ నాయుడు సినిమ ఒకటే రెండు బావులకు లేదు. అందుకని ఎప్పుడు ఎప్పుడు ఏవిఎస్ గారు, హలో. అసలు నేను ఇంత తృప్తిగా ఆనందంగా ఉంటాను కారణం ఏమిటనుకుంటున్నారు? అసలు కృష్ణాష్టమి అంతే కృష్ణుని భక్తుడే ఉంటాను. బాగున్నాడా? వెంకయ్యనాయుడు గారు, మరి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి గోలీ కజ్జం అంటే గోలీ కజవాబ్, ఆ విధంగా మరి భాజపీ పార్టీ ముందుకు పోతుంది. హాయ్, ఏమంటారు నాయన? ఉంటారు నాయన మీ వెంకయ్యనాయుడు. బిగ్ బాస్ తమన్న, బిగ్ బాస్ నాకు రవి అంటే ఇష్టం. బిగ్ బాస్ ఏమంటారు? కోమేశ్వరరా, మీ అక్కకు నా పట్టు చీర, మీ అమ్మకు నా పట్టు చీర, నాకెందుకు కొనరా? వెంకటేష్ గారు, ఏంటమ్మా అంతేగా? దేవుడా, ఉన్నా మంచి దేవుడు, ఎవరు గుడ్ గాడ్ అయినా అమ్మా, ఓకేనమ్మా, బలిటానికి వస్తా మున్నువా. జగ్గయ్య గారు, ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా? పొగడరాని తల్లి భూమి భారతిని, నిరుపరాని జాతి నిండు గౌరవని అన్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా కృష్ణవేణి. నాగభూషణం గారు, తక్కుటమ్మా, రావర్ రావర్ రావా, ఏమంటావు స్వామి? అసలకే నాకు కోపం ఎక్కువ, ఉంటాను అయ్యా. గుమ్మడి గారు, నైనా నువ్వు అలా పెద్దగా అరుస్తా ఉంటే నా గుండె ఎక్కడ పగిలిపోతాను భయంగా ఉంది బాబు. కాస్త చిన్నగా మాట్లాడు బాబు. అమ్మా కృష్ణవని, నువ్వన్నా చెప్పు తల్లి, నా మనవరాలా? కృష్ణ గారు, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగోడు. ఎక్కడికి వచ్చాను కాదన్నయ్యా, లియోలో ఇంటర్వ్యూ చేసావా లేదా కావాలి? జయప్రకాష్ రెడ్డి గారు, ఏ బాబా, ప్రతిదానికి వచ్చి కూకా కూకోమంటారేమిటి? నా గాని మండిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఏమిరా పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు పాలు వెతుకుతున్నావా? దున్నపోత ఏమి? సీనియర్ బాలయ్య గారు, ఓల్డ్. నాకెంతో సంతోషంగా ఉందమ్మా. నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు హీరోలకి తాతయ్యగా మనమధుడిలో చేశాను నాగార్జునకి, మల్లేశ్వరి సినిమాలో హీరోయిన్ కూడా తాతయ్యగా చేశాను. చాలా సంతోషం అమ్మ. మీ బాలయ్య రాళ్లపల్లి అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనపడ్డారు. వంట చేయడానికి స్టవ్ కావాలని అడిగారు. నేను కొన్ని టీవీలో వంట చేస్తున్నాను కదా, కావాలంటే అక్కడికి రాండి వండి పెడతాను. చూసావా, రాజీవ్ గాంధీ పక్కన నేను, ఇందిరాగాంధీ పక్కన నేను, ఇప్పుడు కృష్ణవేణి గారి పక్కన నేను. బాలకృష్ణ గారు, నేను ఒక్కడే చెప్తూ ఉంటా, ఒక సినిమాలో నాన్నగారు నేర్పించిన విధి విధానాలు, అటు సాంఘికమైన ఒక రాజకీయమైనా, ఏ సినిమా అయినా మేము నందమూరి వంశం వాళ్ళే చేయగలమని చేస్తూ ఉన్నాం. నేను ఎన్నో సినిమా డైలాగులు, మా చేతుల యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాం మిత్రమా. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా, ఇదొక టైపు. మెరణాం తేడా తేడా సింగ్ దిమాగ్ తోడ, ఇదొక టైపు. ఏ టైప్ అయినా మాకే సాధ్యం. ఉదయ్ కిరణ్ గారు, చిన్నప్పుడే నిన్ను కొడదాం అనుకున్నా కానీ మా అమ్మ అడ్డొచ్చింది, ఇప్పుడు నిన్ను కొట్టాలనుంది కానీ మా చెల్లి అడ్డొచ్చింది. బతికిపోయావు, మీ పెద్దోళ్ళు ఉన్నారే చీచి. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, దేశం ప్రగతి పదంలోకి పోవాలి. ఏంటి బ్రదర్, ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారని అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సీనియర్లకు గౌరవడం మొదలు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారండి, గుండె తరుక్కుపోతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ విధంగా ముందుకు పోవాలి. ప్రదీప్ రావత్ గారు, నీకు మీ అన్నకి ఏంటి సంబంధం అనుకుంటే గుండెకి జుట్టుకున్న సంబంధం అనిపిస్తుంది. నువ్వేమన్నా అవతార పురుషుడువా? మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వర షేర్ బీహార్ కా షేర్.
సెవెన్ పేజీ రవికృష్ణ. అయ్యో అనిత, నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలుసా? నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీకేం జరగకూడదని, నీ కాలుకు దెబ్బ తగలకూడదని ఏంటి అలా చూస్తున్నావు? నాకే గతలేదు ఇక్కడ. అనిత, ఐ లవ్ యూ. కృష్ణ భగవాన్ గారు, ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అనిత ఐ లవ్ యూ, అనిత ఐ లవ్ యూ అంటే ఎక్కడ అమ్మ వేరే వాడితో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందంటే ఏంట బామరిది? పరిచర గోపాలకృష్ణ గారు, రాంట రాక్షసంగా జంట జనానికి కీ అంటే కీడు చేసే ఏమంటే యంత్రాంగమే రజకీయమయ్యా. ఇలా చూడు ఫాదర, గోడకేసిన సున్నం పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బు తిరిగి రాదు ఫాదర్. ఫాదరా నగేష్ గారు, ఏమిట్రా అను వచ్చినప్పుడు మీ పెద్ద మంది నా జేబుల డబ్బులు నువ్వు తీసేశావు, నీ జేబుల డబ్బులు నేను తీసేశా, ఏమట్టా పడవడా? మాడ వెంకటేశ్వరరావు, మా ఇద్దరు సంతత ఇలా చూడు బాయ్యా, ప్రతి ఓడు నా వైపే సోతాడు, ఏటనుకుంటున్నావు? ఏటి వాడు కాలెరగొట్టాలి, కాలెరగొడితే ఎంత అయింది, ఆ తర్వాత ఏం చేయాలి, ఏ ఊరుకో? రఘుబాబు గారు, బావా నువ్వు మావులోడు కాదు బావా, నువ్వు రావుడు వెతి నేను రావుదాసుని, ఏమంటావు? అబ్బో లంగా పోని నెటితో రద్దయిపోని, ఏమంటావు బావా, ఏసేమంటావా? విక్రమార్కుడు విలన్, మన ఊరు రామరాజ్యం రా, ఎవరన్నా వస్తేనే కథ దొంగతనం చేయటానికి, ఏ జింత కత్తి కత్తి కక్కే హబ్బోలో. బేబీశాలిని, రాజు నేను చచ్చిపోయిన తర్వాత ఏడకూడదు, పైన చూస్తూనే ఉంటా. ఉంగరం కావాలి కదా తీసుకోమని నీ అంతటి నువ్వు ఇచ్చావు బంగారు తల్లి. చిరంజీవి గారు ఎంత కష్టపడి ఆ ఉంగరం తెచ్చుకున్నారమ్మా, నువ్వు ఇచ్చేసావు. ఆమెమో చక్కగా ఎగురుకుంటా అందాలలో ఆహా ఓ అనుకుంటూ పైకి వెళ్ళిపోయింది రాజా. ఎనీవే రాజా, ఐ లైక్ యూ రాజా, అసలుకే నాకు మెంటల్ రాజా. రజనీకాంత్ గారు, అయ్యా ఓ దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తాడు. అయ్యా నాకు క్యాసెట్ కావాలయ్యా, ఎవరైతే నన్ను వంటరవాడు అన్నారో, ఎవరైతే నాకు తల్లిదండ్రులు లేరన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వంటరవాడు కాదు నాకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకుంటానయ్యా, దెబ్బదర్చుకదు ఉంటానయ్యా. సప్తగిరి గారు, అబ్బా ఏందమ్మా ఇలా డైలాగ్ చెప్పావు, మామూలుగా లేదు అక్క, ఏంది ఇంకా రౌండ్ ఎంచుకుంటావా? ప్రకాష్ రాజు గారు, నేను మోనార్కుని, నన్ను ఎవరూ మోసం చేయలేరు, అప్పటికి తెలుసండి వాడు నన్ను కొడతాడని, కానీ మనం కవర్ చేసుకున్నాం. అయినా నా బంగారు తల్లండి, నన్ను వదిలిపెట్టలిపోయిందండి, నా మహాలక్ష్మి నాకు కావాల్సి చెయ్యండి, మహాలక్ష్మి. అలా ఉంటుందండి యాక్టింగ్. తాగుబోతు రమేష్ గారు, అరే అన్నీ నేనే చెప్పాలా, ఒక్క మాట, అరే తమ్ముడు ఇంకంతే చల్తి, నెక్స్ట్ అక్క. అబ్బా క్వార్టర్ చూస్తే మాత్రం నాకు మాత్రం నాలుక ఆగుతూ ఉంటుందమ్మా, ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ, చక్కగా మందు కొట్టి తుంపు తక్కని తృక్కు తక్కని పాట పాడుకుంటానమ్మా, మధ్యలో వీణలు యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రీహౌష్, ఎందుకంటే నేను శ్రీహౌష్ని ప్రేమిస్తున్నాను రా, ప్లీజ్ రా. నెక్స్ట్ ఇయర్ నేను ఒక కంపెనీ కడతా, ఆ కంపెనీలో మీ అందరికైతే మంచి పోస్ట్ ఇస్తా, వన్ ఆఫ్ ఫ్రెండ్ రా. జేఎం సినిమాలో సుమన్ శెట్టి, ఒరే దుర్మార్గుడా దుష్టుడా అమావాస్య పుట్టినోడా, ఇదిగోమ్మా వీడే రవి గారు, తెల్ల బెడ్షీట్ రామ మహాలక్ష్మిదా. కమెడియన్ సుధాకర్ గారు, పిచ్చ కొట్టుడుకు వచ్చావు కదండి అబ్బా, ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి, అయ్యా బాబుయ్ హిట్లర్ ఇస్తున్నాడు మనం కవర్ చెయ్యాలి, కువచకి జరడు బాబమోహన్ గారు. అన్నా సుధాకర్ అన్న, ముందుగా సైడ్ కొడతానికి వస్తావు, తర్వాత హిట్లర్ అని చూసి భయపడతావు, పుచ్చుకి 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 మరద్దెత్తందరూ అంటే ఎందుకు ఏమిటి ఎలా అన్నా? రింబోలా నువ్వు రింబోలా రింబోలా అంటే ఎట్టయ్యా, దేశం అసలుకే క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏమంటావు అసలుకే 101 జిల్లాల్లో ఏకైక అందగాని. దశావతారం సినిమాలో పోలీస్ క్యారెక్టర్, ఎంఏ బయాలజిక్ సైన్స్ సైంటిఫిక్ టెర్రరిస్ట్ నేను గాని, లట్టి లాట్టి పెట్టి తట్టి తట్టి కొడితే మొత్తం సగం బయటకు రావాల సైంటిస్ట్ అయ్యాలని ఎవడ్రవాడు. అదే సినిమాలో బామ్మ క్యారెక్టర్, ఎవడే దశ అవుతారు, ఎక్కడో ఎక్కడో నా చిట్టు కొడుకు ఎక్కడున్నాడు దశ అవుతారు తిరుమలేశ, జీవ వాడు చస్తాడా చావడా,
చెప్పాడు కాదురా వాడు బోడి బాక్స్ ఆఫీసరే, వాడు మామూలుగా కొట్టట్లేదయ్యా. నాకు అర్థం కాక అడుగుతా, లోపలే ఉందిరా ఇసుక, సంథింగ్ ఈజ్ దేర్, బేదరెళ్తున్నావు ఇసుక జల్లుతున్నావా? ఇదిగో చూడయ్యా, ఆ మాత్రం అనుమానం ఉంటే మొత్తం ఆర్సీఎడ్ సెక్షన్ చెక్ చేయాలా? ఒక ఇసుకు చెక్ చేసి నాకు అనుమానంగా వద్దంటే ఆఖరికి ఎవరయ్యా మరి? నువ్వే కదా చీట్ అయిపోయావు, ఏ వట్టావు రాయడా? చిట్టి కన్నా బంగారు తండ్రి, ఎక్కువ తక్కువ మాట్లాడబాక, నేను శాంతియుతంగా మాట్లాడమన్నాను కదా. శాంతియుతంగా మాట్లాడమంటాడు, ఏం ఆవేశం ఖర్చు చేస్తావు అంటాడు. రాసయ్య గారు మామూలు కాదండి బాబు, మీరు ఓకైతే నాకు ఓకే అంతే అనబాయ్. కేసీఆర్ గారు, నేను ఒక్కడ చెప్తాను, బంగారు తెలంగాణ కావాలి, పొట్టుని పొడుగుని కొడితే పొడుగుని పోచం కొట్టిందంట. ఏంద్రబాయ్ లొల్లి వైఎస్ జగన్ గారు, ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి పేరు పేరున చెప్తా ఉన్న వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నారు. ఎల్లొస్తానక్కయ్యా, ఎల్లొస్తాను చెల్లెమ్మా చెప్తా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పటి వరకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించిన విధంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడిగేస్తానే అనుకున్నావు, కడిగేస్తానే అనుకున్నావు తెలియజేసుకుంటూ వెళ్ళొస్తానక్కయ్యా. హీరో రాజశేఖర్ గారు, దాదా ఏ సేసినా నా పక్కన దా దేవతా ఉంటా, అదొక స్ట్రెంగ్త్, అదొక బలము, అదొక అన్నీ బోస్తో హార్లిక్స్ లాగా అన్ని బాగా ఉంటాయి. చాలా సంతోషం, థ్యాంక్ యూ. శ్రీహరి గారు, భైరవ కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని వెర్ర వీగుతున్నాయిరా, వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు అస్తమించదవగాక ఏదో ఒకరోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవ. ఏం కృష్ణమేనా ఎలా చెప్పినా సాయి కుమార్ గారు, ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి మారుతని అంటారే, కానీ ఈ దేశంలో ఉండి మన గురించి మనం ఆలోచించుకుంటున్నావా? అంటే ఎవరు 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 మన దేశం గురించి ఆలోచించట్లేదు. కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే కనిపించని నాలుగో సింహమేర ఈ పోలీస్ పోలీస్ పోలీస్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. గుండు హనుమంతరావు గారు, ఎందుకు లేరి నాటకంలో? నాటకంలో మేమందరం పాత్రలు, ఎన్నో ఈవెంట్స్ చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం, అమృతం సీరియల్లో అమృతం, ఒక మసాలా దోశ అని చెప్తుంటే ఆహా, అంజనేయుల పాత్రలో గుండు గారు ఎంత బాగా నటించారు అన్నారు. మరి నటులు అంటే మేంగా. రవితేజ గారు, చంటిగాడి లోకల్ ఏంటి సూచి, ఐ లవ్ యూ దా 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 దరువే ఆ. ప్రభాస్ డార్లింగ్, నువ్వు మాట్లాడు డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని ఒక్క అడుగు ఒక్క అడుగు నిర్మలమ్మ గారు ఊరుకోయ్యా, ఒక్క అడుగు ఒక్క అడుగు అంటావా? ఒక్కడు ఏం చేసుకోవాలా? అడిగితే 10 ఎకరాలు అడగవచ్చు కదయ్యా, నువ్వు ఊరికినే ముసల్దానా ముసల్దానా నన్ను పక్కన పెడుతున్నావు, నీ కాలు కోలని కడుపు గాల ఊరుకోవయ్యా. వి హనుమంతరావు గారు, ఇదిగో ఇదిగో నేను ఒక్కడే చెప్తున్నా నిర్మలమ్మ గారు, అరే ఒక అలా పెద్ద గారిస్తే ఏమనుకుంటారైతే మనం శాంతియుతంగా మాట్లాడాలి, సోనియా గాంధీ గారు కూడా చూడు ఎలా మాట్లాడతారు, ఇక ముచ్చటేం లేదు, ఆ విధంగా ముందుకు పోలారే తమ్ముడు అలా నేను మాట్లాడుతున్నా కదా, కూర్చోరా బాబు ఎక్కువ ఉండదు కూర్చోవాలి. కైకాల సత్యనారాయణ గారు, ఏముండప్పుడు ఘటోత్కచుడు క్యారెక్టర్లు చేసావు, అలరే ఇప్పుడుగా చేసావు, మధ్యలో రొమాంటిక్ క్యారెక్టర్ కూడా చేసావు, ఏదో విడగడా విధంగా 2 సంవత్సరాలు ముందుకు పోతా ఉన్నావు అమ్మా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు రేపు పోతా ఉన్నారు. అరుంధ సినిమాలో విలన్ క్యారెక్టర్ అమ్మాలే, ఎంత బొమ్మాలే, వసే అరుంధతి నీకు పెళ్ళ వదల బొమ్మాలి వదల. అమరీష్ పురి గారు, మహా జ్యేష్ఠిలం ఈ కన్యా మనవా కన్యా కదు, మహత్తరమైన కన్యా మేము లాడని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు ముద్దు శనితో ఇంటర్లు వేసుకుంటారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే నిజంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది పోలీసు మాత్రమే.
పోలీస్ క్యారెక్టర్లో ఒక రంగాలే చాలా బాగా మాట్లాడుతున్నారయ్యా, మేము క్యారెక్టర్లో చేసాం బాబు, కూలమా. యాక్చువల్గా నా నెంబరు 9848223333 ఆ మొత్తం చెప్తారా బాబు, ఊరుకో బాబా. కళ్ళు చిదంబరం గారు, ఏటేటేటే, నేను కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాను ఏటనుకున్నావా? నేను ఒప్పుకోను. వేణుమాధవ్ గారు, అన్నా అన్నా, చాలామంది ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ వేశారు, వేణుమాధవ్ ఇక లేరా అని. వేణుమాధవ్ ఇక లేరంటే మధ్యలో ఇక్కడ ఉంది ఎవరు? నేను కేసు పెట్టినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, ఏదేమైనా కానీ నల్ల బాలు నల్ల త్రాసు లెక్క నాకు చెప్తాను బిడ్డ. అక్క శకుంతల అక్క వచ్చిన అక్క ఉంటానక్క. హీరో నాగార్జున గారు, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్, కొంచెం గీతాంజలి ఎక్కువ వెళ్తే ఏ ఏ లేచిపోతానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నా, ఇలా ఎన్నో క్యారెక్టర్లకు చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు, మొన్న నాగార్జున ఒక స్టిల్ పంపించాడు, నీ నడుము సైజ్ ఎంత? 30. నీది 35 అయితే నాదంతా 33.5. అంటే ఆఫ్ అబద్ధం చెప్పాను, అయినా కానీ ఎంత మన్మధులాగా ఉంటాడు నాగార్జున. వేర శంకర్ రెడ్డి, రాడనుకున్నావా? రాలేననుకున్నావా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నమాట. హాయ్ ముక్కామల గారు, ఏం చేసినాను, ఎలా చేసినాను, కానీ నన్ను మాత్రం అలా వదలలేవు నాయన. కాంతారావు గారు, ఈ కత్తి యుద్ధ కాంతారావు గురించి ఏమనుకున్నావు? చూచుకుందావా నా ప్రతాపము, తీయమందువా నా కత్తి? రాకుమారి చెప్పమ్మా. మేల్కొట్టి, చిన్నప్పటి నుండి నా మనవడంటే హా హా హా. అల్లుడు గారు, నా పళ్ళ షెట్ ఓడిపోయింది, హాస్పిటల్కి పోవాలి, నేను నమ్మను. రాజబాబు గారు, నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం లియో ఛానల్లో ఉన్నామమ్మా. సోరమత్తా అయ్య బాబోయ్. సిఎస్ఆర్ గారు, ఇలా చూడు సుయోజన, అలా పెద్ద పెద్దగా అరిస్తే ఇక్కడ మైకులన్నీ బ్లాస్ట్ అయిపోతాయి, కనుక మనము సామరస్యంగా కూర్చొని ఈ జూటములు ఆడి అరణ్యవాసముకు చెయ్యాలి. ఏమందువు సుయోజన? రామ్ గోపాల్ వర్మ గారు, నేను ఏం సినిమాలు చేసినా కానీ ఒక నమ్ముతాడా నమ్మడానికి ఆలోచించిన నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను. ఏమిరా శ్రీ సకల కళాచర నూతన ఈ బాల శ్రీ పద్మభూషణ, ఈ కథతో నీ తెలుసును ఈ ఒక్కల చేసిందా డోంగ్రే ఆపరాని చాలించు ఆగడాలు. కృష్ణరాజు గారు, ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళు చూస్తున్నాయి, నేనెవరిని చెప్పు, లేకపోతే కెత్తందుకు జాని కెత్తగా కండగా నరికేస్తాను ఏమనుకున్నావు? శోభన్ బాబు గారు, మీరంతా చక్కగా నవ్వుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నవ్వుతున్నాయి కృష్ణమైన గారు, నవ్వుతున్నాయి నవ్వుతున్నాడు కమర్ కమ కమర్ ఠాయ్. మోహన్ బాబు గారు, అన్నగారు తర్వాత మోహన్ బాబే డైలాగు చెప్పగలడు అన్న సావితుంది రౌడీ సినిమాలో. వై సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి అడవిలో గర్జించటానికి ఉన్న తేడా వచ్చే జన్మలైన గుర్తిస్తావన్న చిన్న ఆశ గుడుగుడు డింగూ డింగ. ఓన్లీ వన్స్ ఫసక్. నాగేశ్వరరావు గారు, ఈ రోజుల్లో సినిమాలకి అప్పుడు మేము కీలగుర్రు దేవదాసు చేసిన సినిమాలకి చాలా తేడా ఉంది. అప్పట్లో శ్రీదేవి గారితో జశ్వదాతో మేమందరం ఒక 40-50 సంవత్సరాలు సినిమా ప్రపంచంలో ఉంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈరోజు కనబడుతున్నారు, రేపు పోతున్నారు, కనబడుతున్నారు, రేపు పోతున్నారు. స్టాండర్డ్స్ వద్దుకని చాలా జాగ్రత్తగా సినిమా తల్లిని కాపాడుకోవాలి. రామారావు గారు, నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం మీతో కలిసి లియో ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికీ ఈ జ్ఞాపకాలతో ఆనందంగా సంతోషంగా ఉంటానని తెలియజేసుకుంటూ కృష్ణవేణి థ్యాంక్ యూ వెరీ మచ్ అని తెలియజేసుకుంటూ, అలానే లియో ఛానల్ వారికి కూడా నా ఆశీస్సులు అభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Hi, nen Anand Rangane. Please subscribe to Leo Entertainment.
ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.